హైదరాబాద్ లో కాషాయ సంబరం అంబరాన్ని అంటుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ రేపు రెండు రోజులు హెచ్ఎస్సిసి వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని మోదీ సహా బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, వందల సంఖ్యలో బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ తరలి వస్తున్నారు. బీజేపీ జాతీయ నేతలకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కొచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కాషాయ దళాలు ఘన స్వాగతం పలికాయి. హైదరాబాద్ లో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేశారు బీజేపీ నేతలు. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే మోదీ బహిరంగ సభపై బీజేపీ దృష్టి సారించింది. మోదీ సభకు 10 లక్షల మందిని తరలించేలా రాష్ట్ర నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. మోదీ సభ కోసం మొత్తం 16 ట్రైన్లను బుక్ చేశారు. క్షేత్రస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పబ్లిక్ ను తరలించేలా ప్రణాళికలు చేశారు నేతలు. ఒక్కో నియోజకవర్గం నుంచి 10,000 మందిని సభకు తరలించాలని నియోజకవర్గ కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది పార్టీ అధిష్టానం. మోదీ సభతో రాష్ట్రంలో సత్తా చాటుతామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలనకు చరమగీతం పాడతామని స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, రాష్ట్ర ప్రజల సంపదనంతా దోచుకుని కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారుమయమైందని విమర్శలు చేస్తున్నారు.